నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన జీవిత పాఠాలు అనే ఒక జీవిత పాఠాన్ని నేర్చుకుందామండి ఈ కథ గొల్లపూడి మారుతీరావు గారి స్మరణలో కొత్త కథలు కథా సంకలనంలో ప్రచురితమైన కథ ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి విశాలాక్షికి నిన్నటి నుంచి అంటే కూతురు వచ్చి దగ్గర నుంచి ఒకటే దిగులు గాబరా పట్టుకుంది కూతురు వచ్చిందంటే సంతోషించాలి కానీ దిగులు ఎందుకు అనకండి మీకు తెలీదు ఆ కూతురు పెట్టే పేడ పట్టుకుని సామాను సహితంగా వచ్చిందంటే గాబరా ఉండదు అందులో ఎంత తిక్క పిల్లో పిల్ల ఏమిటి ముప్పై ఏళ్ళు వచ్చింది దాన్ని పిల్ల అని ఎలా అంటుంది చేసుకోక చేసుకోక ఇది వరకైతే అవక అవ్వక అనేవాళ్ళు ఇప్పుడు ఆ పదాలు వాడకూడదు అమ్మాయిల దగ్గర చేసుకోలేదు అనాలి అంతేగాని అవ్వకపోవటం ఏమిటి మాకేం చదువులు లేవా సంపాదన లేవా అంటారు అందం మాట ఎవ్వరూ ఇప్పుడు ఎత్తకూడదు స్మార్ట్గా ఉంటే చాలు ఏం అబ్బాయిలకు అందాలు ఉన్నాయా అని వాదిస్తారు ఈ రోజుల్లో ఏ మాట అనే ముందైనా ఆలోచించి అనాలి కడుపున పుట్టిన పిల్లలైనా సరే ఇదంతా అలా ఉంచి ఎన్ని సంబంధాలు తెచ్చిన తిరగొట్టి ఇంకా మీరు సంబంధాలు తెచ్చి పెళ్లి చూపులంటూ నన్ను చాంపొద్దు నాకు నచ్చిన వాడు దొరికితే నేనే చేసుకుంటా అని అల్టిమేటం ఇచ్చేసింది ఇంకెప్పుడు ముప్పై నుండి పోతున్నాయి నీకు భూ ప్రపంచంలో ఎవ్వడు కంటి కానడు అని కోపకిస్తే మింగేసేటట్టు చూసి జవాబు ఇవ్వక్కర్లేదన్నట్లుగా వెళ్ళిపోయే పిల్లని చూసి తలలు బద్దలు కొట్టుకోవాలి కానీ దానికేవి లెక్క తల్లి తండ్రి అంటే ఏం లెక్క వీళ్ళని కని పెంచి చదువులు చెప్పించి ఆడామగ తేడా లేకుండా పెంచినందుకు అనుభవించే రోజులు వచ్చాయి ఏం మా రోజుల్లో మేము చదువుకున్నాము ఉద్యోగాలు చేసి రిటైర్లు కూడా అయ్యాము కానీ అమ్మ నాన్న వెతికి తెచ్చిన వాళ్ళని చేసుకున్నాము సంసారాలతో పాటు ఉద్యోగాలు చేశాం కానీ ఈ మిడిసిపాట్లు లేవమ్మా మాకేం తెలీదా పిల్ల సుఖపడాలని కోరమా అన్నీ వాళ్ళకే తెలుసు మేము ఒట్టి దద్దమ్మలమనే ఇప్పుడు మిడిసిపాట్లు వచ్చి పేటరేగిపోతున్నారు అంటూ కూతురికి ఒక్కొక్క సంబంధం తిరిగిపోతున్నప్పుడల్లా ఇంట్లో ఓ యుద్ధమే జరిగేది అరడజన సార్లు అయ్యి అల్టిమేట్ ఇచ్చేశారు ఈ ఏడాదిలోగా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ ఇష్టం ఇక తర్వాత మేము అడగం మా ప్లాన్స్ మాకున్నాయి దేశాలు తిరగాలని గుళ్ళు గోపురాలు చూడాలని బంధువులందరినీ చూసి పలకరించాలని ఎన్నాళ్ళు ఉద్యోగ బాధ్యతలు అయ్యి కన్నందుకు మీ బాధ్యతలు తీర్చుకుని వెళ్ళాలనుకున్నాము మీ అన్నయ్య ఏమి అనకుండా మేము తెచ్చిన పిల్లను చేసుకుని ముచ్చటగా ఉన్నాడు ఆడపిల్లవు నువ్వే ఉంటాయి ఇలా కాల్చుకు తింటున్నావు అంటూ దెబ్బలాడితే ఇదిగో అదే ఆడపిల్లవి అని ఆ మాట అంటేనే ఊరుకోను అంటూ ఎగురుడు ఏమీ మాట్లాడలేక తగ్గిపోవటం తమ వంతు చివరికి టైం వచ్చినట్లుంది ఎవరినో తీసుకొచ్చి నేను ఇతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అందే ఆఖరికి అతను ఆవిడ యూపీ యూపీయవాడట ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారట ఇద్దరికి అన్నీ కుదిరాయిట సరే తల్లి ఎవరో ఒకరు నీకు నచ్చారు మాకు అదే చాలు అన్నట్లు తలాడించారు ఇద్దరు ముప్పైకి పెళ్లి చేసుకుంటున్నా సరదాలు ఎందుకు మానుకుంటాము అని నలభై లక్షల ఖర్చు పెట్టించి ప్రీ వెడ్డింగ్ ఫోటోలు మొదలుపెట్టి ఐదు రోజులు మెహందీలు బ్యాచిలర్ పార్టీ పెళ్లి రిసెప్షను ఫైవ్ స్టార్ హోటల్లో ఫస్ట్ నైటు అన్ని ముచ్చట్లు జరిపించుకున్నారు డబ్బు పోతే పోయింది కానీ అమ్మాయి కదిలి కాపురానికి వెళ్ళింది అంతే చాలు అని సంబరపడి ఓ ఆరు నెలలు అమెరికాలో బంధువుల్ని ప్రదేశాలను చుట్టొచ్చి గుళ్ళు గోపురాలు విహారయాత్రలు చేసి ఒళ్ళు పర్సులు నీరసపడి ఇల్లు చేరి సేద తీరేసరికి అమ్మాయి బౌల్ చేసిన బంతిలాగా ఇంట్లోకి వచ్చి పడింది ఇదేమిటమ్మా అని అడిగితే నన్నేం నా మొగుడు గురించి మా ఇద్దరికి ఇక సరిపడదు కలిసి ఉండలేము అంతే కుండ బద్దలు కొట్టింది కూతురు అదేమిటమ్మా ఇద్దరికి నచ్చే కదా చేసుకున్నారు పెళ్ళి అందులో ఆరు నెలలు కలిసి తిరిగాక కదా నిర్ణయించుకున్నారు తల్లి నెలేసింది కోపంగా ఇదేమన్నా బొమ్మల పెళ్ళి అనుకున్నావా నాలుగు రోజుల ముచ్చట తీర్చుకుని వచ్చేయటానికి అసలు ఏం జరిగిందో చెప్పు అడిగింది చెప్పటానికి ఏమీ లేదమ్మా ఈ మగాళ్ళు పెళ్లికి ముందు ఒకలా పెళ్ళయ్యాక ఒకలా ఉంటారని తెలియక మోసపోయాను రుస అంది తల్లి మీద చిరాకు చూపిస్తూ లేకపోతే డ్యూయట్లు పాడుతూ పెళ్లికి ముందు తిరిగినట్లు నీ చుట్టూ నీ కొంగు పట్టుకుని ఎల్లకాలం తిరుగుతాడనుకున్నావా బుద్ధి జ్ఞానం లేదా ఇన్నేళ్ళు వచ్చాయి ఇంత చదువుకొని ప్రపంచ జ్ఞానం లేని చంటి పిల్లలా మాట్లాడటానికి డ్యూయట్లు పాడుకుంటూ తిరిగితే కడుపులు నింపటానికి అమ్మలు ఎవ్వరూ లేరు వండి పెట్టడానికి సంపాదించాలి డబ్బులు తేవాలి వండుకు తినాలి ఆర్డర్ కొట్టి తెమ్మనటానికైనా డబ్బులు ఉండాలని తెలుసుకో కోపం పట్టలేక విశాలాక్ష కూడా అరిచింది ఏదో చేసుకున్నావు మమ్మల్ని ఉద్ధరించావు కదా అని సంతోషించినంతసేపు పట్టలేదు నీ కాపురం అతన్ని ఇలాగే ఏదో ఒకటని బాధ పెట్టి ఉండుంటావు అతను విసిగిపోయి పోతే పో అని ఉంటాడు నీది అతి తెలివో తెలివి తక్కువ తనమో అర్థం కావటం లేదు నాకు అమ్మ తల్లి నిన్ను భరించే శక్తి ఇటు కన్న వాళ్ళకి లేదు అటు కట్టుకున్న వాడికి ఉండదని తేలిపోయింది ఇంకా నీ ఇష్టం నువ్వేం చేస్తావో చేసుకో మహాతల్లి ఓ నమస్కారం పెట్టి లేచి వెళ్ళిపోయింది ఆ కన్న తల్లి డాడీ అమ్మలాగా మీరు కూడా తప్పు నాదే అంటారా నేలేసింది ముభావంగా చూసి చూడనట్లుగా తల పేపర్లోకి దూర్చుకొని కూర్చున్న తండ్రిని చూసి కూతురు తప్పు మాదమ్మ నిన్ను కని ముద్దుగా పెంచి ఆడినట్టాడి వరకు చదివించి ఆడపిల్లకు ఆర్థిక స్వతంత్రం ఉండాలని ఆదర్శాలు వల్లిస్తూ నిన్ను ఉద్యోగం చేయించి ఏదో మంచివాడికి నువ్వు కోరుకున్నవాడికి ఇచ్చి చేసి ఇద్దరూ ఒకరికొకరు తోడుగా నిలిస్తే మా బాధ్యత తీరిపోతుంది అని వెర్రి కళ్ళు కన్నాను చూడమ్మా అది మా తప్పు తండ్రి పేపర్లో నుంచి తలెత్తకుండానే ఏ గోడకు చెప్పినట్లు అన్నాడు ఛ అసలు ఏం జరిగిందో వినకుండానే కూతురు తిరిగి వచ్చి భారమైపోయిందనే మీ బాధ అసలు ఇలాంటి తల్లిదండ్రులు ఉండబట్టే ఆడవాళ్ళ బతుకులు ఇలా తాగలడ్డాయి విస విస వెళ్ళిపోయింది కూతురు విసుక్కుంటూ ఏం చేద్దామండి అతనితో ఒకసారి మాట్లాడదామా అసలు ఏమైందో కనుక్కుందామా విశాలాక్ష ఆరాటం మాట్లాడే బాధ మీకెందుకు కట్టుకున్నందుకు నేనే మాట్లాడతా అని అల్లుడే ఫోన్ చేశాడు ఉపోద్ఘాతాలు ఏమీ లేకుండానే పాయింట్కి వచ్చేసాడు పెళ్ళి అంటే ఇద్దరూ కలిసి ఆనందంగా ఓ ఇల్లు సంసారం నడుపుకుంటూ పిల్లల్ని కానీ జీవితం పంచుకోవటం అనుకున్నాను కానీ రెండు నెలలకే మీ అమ్మాయి నావన్నీ ఊహలను తేల్చేసింది సంపాదిస్తున్నందుకు అమ్మాయిలు ఇలా నెత్తికెక్కి ఆడిస్తారనుకోని నాకు మీ అమ్మాయి పెద్ద షాక్ ఇచ్చింది అన్నిట్లోనూ వాటాలే చాయ్ నువ్వే చేసుకో నీ బట్టలు నువ్వు ఒత్తుక్కో నీకేం కావాలో నువ్వు వండుకో నాకు తెలియదు అలసిపోయాను నాకెప్పుడు పని అలవాట్లేదు ఆర్డర్ చేసేద్దు అంటూ ముద్దులు గునిస్తే కొత్త మోజులో పాపం కొత్త అని సరిపెట్టుకున్నా కానీ అదే అలవాటు కంటిన్యూ అయిపోతుంది అనుకోలేదు మాటకి మాట రెడీగా ఉంటుంది ఆవిడికి వాదనకి ఓపుకుంటుంది కానీ పనికి ఉండదు పెళ్లి కాకముందు సరే పెళ్ళయ్యాక కూడా తన ఇల్లు తానే చక్కదిద్దుకోవాలనే ధోరణి నెలలు గడుస్తున్నా లేకపోతే అలా మాటకు ముందు స్త్రీ సమానత్వాలు ఆత్మాభిమానాలు అంటూ వచ్చిన ఒకకాబిలరీ అంతా ప్రయోగిస్తుంది చిచ్చి ఈ మొగుళ్ళంతా ఇంతే పెళ్ళికి ముందు ఒకలాగా నటిస్తారు పెళ్ళయ్యాక ఒకలాగా ఉంటారు అంటూ ఏడుపులు ఇదంతా నా తప్పుల కింద లెక్క ఒప్పుకున్నా కానీ మా అమ్మ నాన్న వస్తే కప్పు టీచర్స్ ఇవ్వటం తెలియని చిన్నపిల్ల వండి పెడితే కుర్చీల మామగారు ఎదుట హాఫ్ ప్యాంటు వేసుకుని ఆయనతో కలిసి తినటం స్త్రీ అభ్యుదయం స్వతంత్రం అనుకోవాలా ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది సంగతి మీరు మీ అమ్మాయిని అలా పెంచారు అని నేను అనలేను ఎందుకంటే చదువుకుని ఉద్యోగం చేసే అత్తగారిని మీ ఇంటిని చూశాక సో మీ అమ్మాయి వెర్షన్ నాకు తెలీదు నా తరపు నుంచి ఇది ఇక నా ఓపిక అయిపోయిందండి బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు అల్లుడు ఏం చేద్దామండి అంది విశాలాక్షి తెల్లబడ్డ మొహంతో ఆలోచిద్దాం దీర్ఘంగా నిట్టూర్పు విడిచి అన్నాడు తండ్రి ఇద్దరూ ఆ రాత్రి అంతా ఆలోచించారు వారం పది రోజుల్లో ఎప్పటినుంచో వెళ్ళాలనుకున్న యూరప్ యాత్రకు టికెట్స్ బుక్ చేసుకుని తల్లిదండ్రి వెళ్ళిపోయారు వెళ్తున్నామని చెప్పేసరికి తెల్లబోయింది కూతురు ఎందుకింత హడావుడి ప్రయాణం కోపంగా అంది ఎప్పటినుంచో వెళ్ళాలని ప్లాను టికెట్స్ కొనుక్కున్నాము చెప్పారు మరి ఇంట్లో నాతో ఎవరుంటారు అయోమయంగా చూసింది కూతురు ఏం ఉండలేవా ఒక్కదానివి నువ్వేమన్నా చిన్నపిల్లవా పని మనిషి వస్తుంది పని చేస్తుంది వండుకోవాలంటే వండుకో లేదంటే తెప్పించుకో ముభావంగా అని ఇంటి తాళాలు ఒక సెట్ ఇచ్చారు సావకాశంగా ప్లెయిన్ ఎక్కాక ఏమిటండి ఇదంతా భర్తను అడిగింది విశాలాక్షి ఆయన ఏదో ఆలోచించే ఇదంతా ప్లాన్ చేశాడని తెలిసినా మంచికే అని తెలిసి అప్పటికి మాట్లాడలేదు కాదు విశాల దానికి మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోదు థియరీ లాభం లేదు ప్రాక్టికల్స్ కావాలి దానికి ఇంటి బాధ్యతలు కష్ట సుఖాలు డబ్బు విలువ మొగుడంటే ఏమిటో తెలిసి రావాలి అంటూ పేపర్ తెరిచారాయన ఇంకా ఏదో అడగాలని భర్త గంభీరమైన మొహం చూసి పక్కన మనిషి వచ్చి కూర్చోవటం చూసి ఊరుకుంది ఇరవై ఐదు రోజులు గడిచాయి సరదాగా చూడాల్సినవన్నీ చూశారు ఒక్కసారి కూతురికి ఫోన్ చేయలేదు దానికి ఒకసారి ఫోన్ చేస్తానండి ఎలా ఉందో ఏం చేస్తుందో తల్లి మనసు గొణిగింది వద్దు అది చేసిందా మనకి ఈ మమకారాలు సెంటిమెంట్స్లు అన్నీ తగ్గించుకోవాలి మనం అందుకే లోకు చేసి ఆడిస్తున్నారు వాళ్ళకి కావాల్సింది మన చాకిరి డబ్బు దానికి డబ్బు ఉంది కాబట్టి చాకిరి కావాలి ఆ ఎల్లకాలం ఎవరు కూర్చోబెట్టి చెయ్యరు అని దానికి తెలియాలి దానికి డబ్బు ఉంటే చాలు అన్ని గుమ్మంలోకి వస్తాయి అని అనుకుంటుంది డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉంటాయని తెలియాలి సీరియస్గా అన్నారాయన ఈసారి భర్త కూతురుని క్షమించలేదని అర్థమై ఊరుకుంది ఆవిడ ఇంకొక రెండు రోజుల్లో బయలుదేరతారనగా ఫోన్ వచ్చింది ఎవరిదో కొత్త నెంబరు మాట్లాడింది ఎవరో పోలీస్ ఆఫీసర్ ఆందోళనగా మాట్లాడారు మూర్తిగారు అక్కడి నుంచి ఆయన చెప్పింది విన్నాక మొహం పాలిపోయింది కారు యాక్సిడెంట్ అయ్యిందని అందులో ఉన్న స్త్రీకి బాగా దెబ్బలు తగిలాయని స్పృహ తప్పిన ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి కారు లైసెన్స్ నెంబర్ ద్వారా అడ్రస్ ఫోన్ నెంబరు పట్టుకుని ఫోన్ చేస్తున్నానని చెప్పాడు ఆయన కళ్ళ తప్పిన మొహంతో వివరాలు అడిగి తాము విదేశాల్లో ఉన్నానని ఆసుపత్రి వివరాలు ట్రీట్ చేస్తున్న డాక్టర్ నెంబరు మెసేజ్ చేసి హెల్ప్ చేయమని కోరారు మూర్తిగారు మరొక అరగంట ఫోన్ మీద గడిపి కూతురికి ప్రాణాపాయం లేదని ట్రీట్మెంట్ ఇస్తున్నారని కుడికాలు ఎడం చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయని మొహం ఒళ్ళు శరీరంలో చాలా చోట్ల చిన్న దెబ్బలు తగిలాయని చెప్పారు డాక్టరు తాము వచ్చే వరకు కొన్నాళ్ళు అక్కడే ఉంచి ట్రీట్ చేయమని ఓ ప్రత్యేక నర్సుని కుదర్చమని డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తానని అన్ని ఏర్పాట్లు చేసి ఒక రిక్వెస్ట్ సార్ అంటూ తమతో మాట్లాడిన వైను తాను ఏర్పాట్లన్నీ చేసినట్లు తమ కూతురికి తెలియనివ్వవద్దని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిక్వెస్ట్ చేశారు వింటున్న విశాలాక్షి ఆశ్చర్యంగా అర్థం కానట్టు చూసింది టికెట్ మార్చడానికి దొరికితే ప్రయత్నించండి అంటూ కళ్ళు తుడుచుకుంది తల్లి ప్రాణం కూతురు అలా దిక్కుమొక్కు లేని దానిలా పడుండటం తట్టుకోలేకపోయింది దానికి ఏమీ భయం లేదు ప్రమాదము లేదు వెనక నుంచి ఎవరో గుద్దారు చిన్న దెబ్బలే అన్నారు ఓదార్పుగా భార్య వంక చూసి అయినా టిక్కెట్ దొరుకుతుందేమో చూడండి ఊళ్ళో మీ అత్త కొడుకి మనం వచ్చే వరకు దగ్గరుండమని చెప్పండి ఆదుర్దాగా అందావిడ చూగుడు విశాల దానికి మనుషుల విలువ తోడన్నవారు లేకుండా ఆదుకోవటానికి నా అన్నవారు లేకపోతే ఎలా ఉంటుందో తెలియ చెప్పడానికి ఈ యాక్సిడెంట్ జరిగిందేమో మనం ఇంకో మూడు రోజులకు కానీ వెళ్ళము అప్పటి వరకు రంగాన్ని కూడా దానికి కనపడకుండా అన్నీ చూడమని చెప్పా అల్లుణ్ణి కూడా మనం వెళ్ళాకే చెప్పి రమ్మంట నర్సును ఇచ్చి చూడమని చెప్పా దానికి ఎవరు తోడు నీడా లేకుండా రోజులన్నీ ఒక్కలాగే గడిచిపోతాయన్న భావం తొలగాలి నా అన్నవాళ్ళు ప్రతి వారికి ప్రతి స్టేజీలో ఉండాలి దాన్ని కాచుకునేందుకు ఎల్లకాలం మనం ఉండమన్నది అర్థం కావాలి మనుషుల మధ్య సత్సంబంధాలు ఎంత అవసరమో ఈ సంఘటన ద్వారా అర్థమైతేనన్నా దానిలో మార్పు వస్తుందేమో మనం చెడ్డవాళ్ళమైనా అది బాగుపడితే చాలు మనల్ని లోకము అది కలిపి మనసు లేని బండరాళ్ళం అనుకున్నా పర్వాలేదు మనం బండరాళ్ళై ఉలి దెబ్బలు తిని దానికి కొత్త రూపం వస్తుందేమో ప్రయత్నిద్దాము కొలిమిలో సమ్మెట దెబ్బలు తిని కొత్త రూపు సృష్టిద్దాము ఓ వారం పాటు నీ బాధ ఆవేదన దాచుకో ఇది దాన్ని సంస్కరించడానికి దేవుడిచ్చిన అవకాశం అనుకో పక్షులు జంతువులు ఎగరటం వేటాడటం నేరగానే పట్టించుకోవటం మానేసేటట్టు ఉండటం నేర్చుకోవాలేమో మనిషి కూడా అప్పటికి కానీ తెలిసి రాదేమో ఈ తారానికి మనిషి ఒంటరి అవ్వటం శాపం అనుకోవాలి నువ్వు ఊరికే బాధపడకు విషయాలు అర్థం చేసుకో నన్ను భార్య భుజం మీద చెయ్యి వేసి లాలనగా అన్నారు మూర్తి ఇద్దరూ ఐదారు రోజులకి ఇల్లు చేరేసరికి అప్పటికే కాస్త తేరుకున్న కూతురు మొగుడికి ఫోన్ చేసి రప్పించుకుందన్న విషయం కొడుకు ద్వారా విన్న మూర్తిగారు సంతోషించి ఆసుపత్రికి బయలుదేరారు వెళ్లేసరికి అల్లుడు చేయి పట్టుకుని తలగడలు ఆనుకుని కూర్చున్న కూతురు తల్లిదండ్రులను చూసి మొహం చిట్లించి మొగుడు చెయ్యి మరింత గట్టిగా బంధించి పట్టుకుంది వదలకుండా ఆయన భార్య వంక అర్థవంతంగా చూశారు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే